एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो विघ्नः प्रचोदयात्। భాద్రపద మాసం మొదలయ్యి 3 రోజులవుతోంది. రేపు భాద్రపద శుద్ధ చవితి, అంటే వినాయక చవితి. ఇంట్లో పూజాగదిలో మండపం మీద మట్టి వినాయకుణ్ణి అధిష్ఠించి పైన పాలవెల్లిని కట్టి పాలవెల్లి మీద గడ్డి పరకలతో అలంకరించి కిందకి సీతాఫలాలు, మొక్కజొన్నలు, బత్తాయికాయలు ఇలా కాయలన్నింటినీ వేలాడదీసి వినాయక పూజలో విఘ్నేశ్వరుడి అర్చనకు ఉపయోగించే గడ్డి పరకలను కడుగుతున్న నాకు ఆశ్చర్యమేసింది. అరే, సదాశివునికేమో మారేడు దళాలతో అర్చన, విష్ణుమూర్తికేమో తులసీ దళాలతో అర్చన, ఇక అమ్మవారికైతే కదంబ కుసుమప్రియ కదంబ పూలతో అర్చన. మరి వినాయకుడికేంటి గడ్డి పరకలతో అర్చన చేసేస్తున్నాము అని ఆశ్చర్యమేసింది. అసలు ఈ వినాయక పూజా విధానంలో ఉన్న సింబాలిజం ఏంటా అని ఎదురుగా ఉన్న పాలవెల్లిని చూస్తుంటే నాకు మెల్లగా అర్థమవడం మొదలుపెట్టింది. భాద్రపద మాసంలో నేచర్ సైకిల్ ప్రకారం ఇంకా చాలా వరకు కూడా కాయల్లాగే ఉంటాయి, పండులాగా మారవు. ఎదురుగా కొయ్యతో చేసిన పాలవెల్లి, అప్పటి టైంకి ప్రకృతిలో కాయలు ఎలా ఉంటే ఆ కాయల్ని తీసుకొచ్చి అర్చనకు ఉపయోగించడము, మట్టితో చేసిన వినాయకుణ్ణి మండపంలో అధిష్ఠించడము, నేల నుంచి పీకేసినా పెద్దగా నష్టం లేని గడ్డి పరకలతో వినాయకుడికి అర్చన చేయడము, ఎంత ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ ఇది! దీని వెనకున్న సింబాలిజం ఏంటి? మనిషిని నేచర్తో హార్మోనియస్గా, అంటే ప్రకృతితో పాటు బతకమని, ఉన్న విషయంతో సంతృప్తి చెందమని చెప్పకనే చెప్తోంది ఈ వినాయక పూజా విధానం. వినాయకుడికి ఇంకో పేరుంది, విఘ్నేశ్వరుడు అని. విఘ్నములకు ఈశ్వరుడు అని అర్థం. విఘ్నము అంటే ఏంటి? ఆబ్స్టకిల్స్, లేదా డైలీ మనం ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ లైఫ్లో అందరికీ ఉండేవే కదా, అటువంటి ప్రాబ్లమ్స్కి ఈశ్వరుడట. అంటే హీఈస్ ద ఓనర్ ఆఫ్ దెమ్. ఓనర్కి ఏముంటుంది? వాటి మీద కంట్రోల్ ఉంటుంది. అంటే ఆబ్స్టకిల్స్ని కంట్రోల్ చేయగలిగాం అనుకోండి, మనం ఆటోమేటిక్గా ఆ ఆబ్స్టకిల్స్ని దాటగలుగుతాం. అలా ఆబ్స్టకిల్స్ని దాటగలిగే గుణం ఏదైతే ఉంటుందో అది విఘ్నేశ్వరుడు, అది వినాయకుడి యొక్క సింబాలిజం. అందుకే వినాయకుడు నిత్య బ్రహ్మచారి అయినా సరే వినాయకుడికి 2 భార్యలుగా సిద్ధిని బుద్ధిని అటుపక్కన ఇటుపక్కన కూర్చోబెడతారు. ఆ పేర్లు చూడండి, సిద్ధి బుద్ధి వినాయకుడికి భార్యలు. సిద్ధి బుద్ధి అంటే ఏమిటి? బుద్ధి అంటే ఇంటెలిజెన్స్, సిద్ధి అంటే అచీవ్మెంట్. మనము బుద్ధితో విఘ్నములను అంటే ఆబ్స్టకిల్స్ని దాటగలిగితే సిద్ధి లభిస్తుంది, అంటే వి అచీవ్ సంథింగ్. ఆ విషయం చెప్పడం కోసమే వినాయకుడికి 2 భార్యలుగా సిద్ధిని బుద్ధిని పక్కన కూర్చోబెడతారు. అది అక్కడున్న సింబాలిజం. అదే కాదు, అసలు వినాయకుడు ఎలా పుట్టాడు అనేటువంటి కథలోనే మన అందరం వినాయక వ్రతకల్పంలో ఆ కథను కూడా చదువుతాం కదా, ఆ కథలోనే ఎంతో సింబాలిజం దాగుంది. ఒక్కసారి మనం ఆ కథను చూద్దాం. గజాసురుడు అనేటువంటి రాక్షసుడిని వధించడానికి వెళ్లిన ఈశ్వరుడి రాక కోసం ఎదురు చూస్తోంది పార్వతీదేవి. పార్వతీదేవికి ఎప్పటి నుంచో కొడుకుని కనాలి అనేటువంటి ఒక కోరిక ఉండేదట. అసలు అమ్మవారికి కోరిక ఉండడం ఏమిటి? అమ్మవారి పేరే కామాక్షి కామదాయిని కదా, అలాంటిది ఆవిడికి కోరికలు ఉండడం ఏమిటి? సరే, ఆ విషయం మనం పక్కన పెడదాం. ఆవిడ స్నానానికని వెళుతూ నలుగుపిండిని ప్రేమగా నలిపి ఒక బాలుడికి ప్రాణప్రతిష్ఠ చేసి, నాయనా నేను స్నానానికి వెళుతున్నాను, లోపలికి ఎవరినీ రాకుండా చూడు అని చెప్పి వెళుతుంది. అంతర్బహిష్ట తత్సర్వం ఆబ్రహ్మ కీటజనని, లోపల వెలుపల రెండూ అమ్మవారే కదా, మళ్ళీ బయట ఉన్నవాళ్ళని లోపలికి రానివ్వద్దు అని అండమేంటి? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పి పార్వతీదేవి లోపలికి వెళ్ళగానే భోలాశంకరుడైన ఈశ్వరుడు కైలాసానికి వస్తాడు. లోపలికి వెళ్ళబోయిన ఈశ్వరుణ్ణి బయట బాలుడు ద్వారం దగ్గర నిలిపివేస్తాడు. ఓం నమశివాయ అని ఈశ్వరుని వేడగానే, రాక్షసుండైనా సరే కరుణిస్తాడే భోలాశంకరుడు, అటువంటి ఈశ్వరుడు ముక్కుపచ్చలారిని ఒక బాలుణ్ణి కేవలం ద్వారం దగ్గర నిలిపివేశాడని చెప్పి కోపంతో శిరస్సును ఖండించడమేమిటి? ఎక్కడో పొంతను కుదరట్లేదు కదా శివుడి యొక్క క్యారెక్టర్కి అక్కడ జరిగిన ఆ సిచ్యువేషన్కి. అంటే మనకు అర్థం అవ్వాలి అంతర్లీనంగా ఆ కథ ద్వారా మనకింకేదో చెప్పదలుచుకున్నారు అని.
అమ్మవారు మమకారంతో నలుగు పిండిని నలిపి ఆ బాలుడికి ప్రాణప్రతిష్ఠ చేసింది కదా. అమ్మవారిని నిర్మమా మమతాహంత్రి అని అంటారు కదా. మరి ఆవిడికి మమకారం ఏమిటి అంటే ఆ సిచ్యువేషన్ అంతా ఎందుకు క్రియేట్ చేశారు అంటే మనకి కూడా మన పిల్లల మీద అంతే మమకారం ఉంటుంది. కానీ ఆ మమకారం తాపత్రయంగా మారకూడదు. అందుకే అలా మారకుండా ఉండటం కోసమే అలా ప్రాణప్రతిష్ఠ చేసిన బాలుడి యొక్క శిరస్సుని ఖండిస్తాడు ఈశ్వరుడు. ఖండించి ఏనుగు తలను పెడతాడు. ఎందుకు తలనే ఖండించడము? తల మారిపోయిందనుకోండి, ఐడెంటిటీ మారిపోయినట్టే లెక్క. అంటే ఒకే దెబ్బతో ఆ బాలుడికి నేను అనేటువంటి అహంకారము, తల్లి అయిన పార్వతికి ఆ పిల్లవాడి మీద తపనతో ఉన్నటువంటి మమకారము రెండూ పోతాయి. ఇలా రెండూ పోగొట్టేలా చేసేవాడు ఈశ్వరుడు. సరే, ఏనుగు తలే ఎందుకు? ఏనుగుకి అంటే ఎలిఫెంట్కి రెండు నిర్దిష్టమైన గుణాలుంటాయి. ఒకటి ఇంటెలిజెన్స్, రెండు ఎఫెక్షన్. అందుకే మనము ఎలిఫెంట్ మెమరీ అని ఇంగ్లీష్లో, ఏనుగు మమకారం అండి అని తెలుగులో అంటూ ఉంటాం. ఈ రెండు ఏనుగుకి చాలా ఎక్కువ. అంటే అక్కడ వినాయకుడికి ఏనుగు తల పెట్టడం మనక సింబాలిజం ఏంటంటే, హీ హ్యాస్ ఎక్స్ట్రీమ్ మెమరీ అండ్ వాజ్ క్రియేటెడ్ విత్ ఎక్స్ట్రీమ్ ఎఫెక్షన్. ఆ రెండు విషయాలు చెప్పడానికే వినాయకుడికి ఏనుగు తలను అతికించడం జరిగింది. అటువంటి వినాయకుడికి కుమారస్వామికి మధ్య గణాధ్యక్షుడు ఎవరవ్వాలి అనేటువంటి ఒక పోటీ జరిగింది. ఒకరోజు ప్రపంచంలో ఉన్నటువంటి క్షేత్రములన్నింటిలో ఎవరైతే స్నానము చేసి ముందుగా మళ్ళీ కైలాసానికి తిరిగి వస్తారో వారు గణాధ్యక్షులవుతారు అని శివపార్వతులిద్దరూ చెప్పగానే కుమారస్వామి తన వాహనమైన నెమలి మీద శరవేగంతో ముందుకు వెళ్ళిపోతాడు. ఈయన వినాయకుడు, ఏనుగు తల స్థూలకాయము కలవాడు, వాహనమేమో మూషికం అంటే ఎలుక. ఈయనకేం సాధ్యమవుతుంది? కానీ వినాయకుడు అంటే ఇంటెలిజెన్స్కి సింబల్ అనుకున్నాం కదా మనము. అటువంటి ఇంటెలిజెన్స్ని యూజ్ చేశాడు వినాయకుడు. ఏ పిల్లవాడికైనా పెళ్లి కానంత వరకు తల్లిదండ్రులే కదా ప్రపంచము. ప్రపంచం చుట్టూ తిరిగి రమ్మన్నారు అంటే తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే ప్రపంచం చుట్టూ తిరిగినట్టే అనే లా పాయింట్ని వెతికి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయటం మొదలుపెట్టాడు వినాయకుడు. ఏ క్షేత్రానికి వెళ్ళినా కుమారస్వామికి అక్కడి నుంచి వినాయకుడు రిటర్న్ రావడమే కనిపించింది. అప్పుడు అర్థమైంది కుమారస్వామికి ఏదో జరుగుతోంది వెనక అని. అందుకే తిరిగి వెంటనే కైలాసానికి వచ్చేశాడు కుమారస్వామి. వినాయకుడు ఇలాగా తల్లిదండ్రులనే ప్రపంచంగా భావించి వాళ్ల చుట్టూ ప్రదక్షిణ చేసి గణములకు అధిపతి అయ్యి గణాధిపతిగా పేరు పొందాడు. ఇదే కథలో ఇంకో పర్స్పెక్టివ్ ఏమిటి? శివుడు అమ్మవారు ఇద్దరూ ఒకటే. ఒకళ్ళు ఫిజికల్ ప్లేన్ ఇస్తే ఇంకొకళ్ళు వైటల్ ప్లేన్ని మనకిస్తారు. వాళ్ళిద్దరి యూనియన్ వల్ల వచ్చేదే మన యొక్క శరీరము, అంటే వినాయకుడి శరీరం అనమాట. వినాయకుడి యొక్క శిరస్సు ఛేదనము అంటే ఏమిటంటే, మనం మన అహంకారాన్ని వదిలేసి మనలో ఉన్న అరిషడ్ వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములను జయించి వినాయకుడిలాగా బుద్ధిని వాడగలిగితే మనకన్నీ సిద్ధిస్తాయి. అప్పుడు మనమే విఘ్నాలన్నింటినీ కూడా అధిగమించగలుగుతాము. అది ఈ వినాయక పూజా విధానంలో ఉన్నటువంటి సింబాలిజం. ఈ విషయం అర్థం కాకనే మనస్సులో ఒక్కసారి వినాయక తత్వానికి నమస్కరించుకున్నాను నేను. ఇది ఇవాళ ఇతిహాసం విత్ దర్హాస్. మరి మీరు కూడా మట్టి వినాయకుడిని తెచ్చుకున్నారా? మీకందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరుసటి రోజు మరో కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు చాయ్ బిస్కెట్.